ఆచరణగీతం స్థితప్రజ్ఞయోగ శ్రీమహాభారతమునకు శిఖరము వంటిది శ్రీమద్ భగవద్గీత. జ్ఞానయోగం అనేటటువంటి అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు ఏమన్నారంటే, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మను రిక్ష్వాకవిబ్రవీత్ అని తత్తత్ప్రాప్య త్రేతాయుగంలో గీతం ఉంది, త్రేతాయుగంలో గీతం ఉంది, ద్వాపరయుగంలో గీతం ఉంది, కలియుగంలో కూడా గీతం ఉంది. గీత లేని సమయం లేదు, గీత లేని సమయం సృష్టిలో ఉండదు. ప్రతిష్ఠిత ఇది ఒక శక్తి, గీతా శక్తి, గీతా పవర్, గీతా ఎనర్జీ అని అనుకున్నప్పుడు అది సూర్యుడి ద్వారా ప్రతి ఒక్కరికి అందుతుంది అనేది ప్రత్యక్ష నిదర్శనం. దేహదృష్టి గల వారికి లోక సంబంధం ఉండుట వలన దూషణ భూషణలు తప్పవు. ఇది కేవలం పుస్తకాలకు పరిమితంగా ఉండకూడదు, శ్లోకాలకు మాత్రమే పరిమితంగా ఉండకూడదు, పోటీలకు మాత్రమే పరిమితంగా ఉండకూడదు. ఇది నిత్య జీవితంలో ఆటోమేటిక్గా నిత్య జీవితంలో ఉండాలి. నమస్కారం. ఇప్పటి వరకు ఎన్నో విభిన్నమైన కార్యక్రమాలను అందిస్తున్న మన హారిక కేబుల్ విజన్ మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గీతా చతుర్యుగి పేరుతో రూపొందించే ఈ కార్యక్రమం మేము కూడా, మీరు ఇంతకుముందు కార్యక్రమాలాగానే ఈ కార్యక్రమాన్ని కూడా ఆదరిస్తారని మేము ఆశిస్తాము. అసలు భగవద్గీత అంటే ఇదేదో ఒక మతానికి సంబంధించిన గ్రంథం అనే ఒక అభిప్రాయం ఉంది చాలామందిలో. కానీ ఇది భగవద్గీత అనేది ఈ మానవ జీవన విధానానికి ఉపకరించే ఒక సాధనం. ఇది కొంతమంది ఇది అలౌకికమైంది, ఇది వర్తమానానికి అన్వయించదు అని కూడా అనుకుంటుంటారు. అసలు ఇది అలౌకికమైందా లౌకికమైందా, అసలు దీని పుట్టుపూర్వత్రాలు ఏంటి, ఎప్పుడు ఆవిర్భవించింది, దీనిలో ఉన్న సారం ఏమిటి, ఇట్లాంటి ఎన్నో విశేషాలు గురించి మన ప్రేక్షకులకు వివరించడానికి గీతాచార్య అంటే గీత భగవద్గీత పైన విశేష పరిశోధనలు చేసిన గీతాచార్యులు, ప్రముఖ గీతాచార్యులు పొక్కూరు సుబ్బారావు గారు మన ప్రేక్షకులకు ప్రతివారం వాటి గురించి వివరించనున్నారు. ఈ పొక్కూరు సుబ్బారావు గారు గీత కమ్స్ అలైవ్ పేరుతో ఇంగ్లీష్లో కూడా గీతా శ్లోకాలు ఇంగ్లీష్లో పద్యరూపంగా ఆవించి కూడా మనకు అందించారు. అది కూడా విశేష ప్రాచుర్యం పొందింది. ఈ పొక్కూరు సుబ్బారావు గారు ముందుగా అసలు పొక్కూరు సుబ్బారావు గారు అసలు ఈ గీతా ప్రాచుర్యం, గీతా సారాంశం వీటి గురించి అసలు ఏ విధంగా చెప్పదలుచుకున్నారు, ఏమిటి ఈ గీతా చతుర్యుగి అంటే, ఏ ఒక్కొక్క యుగంలో గీత ఒక్కొక్క రకంగా ఉంది, ఏ యుగంలో గీత ఏ రకంగా ఉన్నది అనే దానిపై కూడా ఆయన వివరించనున్నారు. ఎందుకంటే ముందుగా అసలు పొక్కూరు సుబ్బారావు గారితో మాట్లాడి ఆ వివరాలన్నీ మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. సరే, ఇప్పుడు ఈ భగవద్గీత పైన మీరు చాలా పరిశోధనలు చేశారు, చాలా దీనిలో చాలా బుక్స్ రాశారు, ఇంగ్లీష్లో రాశారు, ఆ శ్లోకాలకి మీరు పద్యరూపం కూడా ఇచ్చారు, అవి కూడా పబ్లిష్ అయినాయి. మీకు కురుక్షేత్రలో ఈ భగవద్గీత మీద జరిగిన ఈ సెమినార్లో కూడా మీకు అందులో మీకు సత్కారం పొంది ప్రశంసలు పొందారు, వారు మీకు బహుమానాలు కూడా అందజేశారు. అయితే మీరు మా ప్రేక్షకులకి ఆ గీతా సారాంశము వాటి గురించి వివరించడానికి వచ్చినందుకు మీకు ధన్యవాదాలండి. నమస్కారం. అసలు ఈ భగవద్గీత అనే దాని గురించి అసలు మీకు దానిలో పరిశోధనలు చేయాలని, భగవద్గీత గురించి మీకు ప్రజలకి చెప్పాలని చెప్పి అసలు మీకు ఎందుకు అనిపించింది, నీకు ప్రేరణ ఏమిటి? హారిక కేబుల్ విజన్ టీవీ ఛానల్ వారికి నా అభినందనలు, ప్రేక్షకులందరికీ నా శుభాశీస్సులు. అసలు భగవద్గీత అనేది మీకు అసలు దీనికి మూలం ఎక్కడుంది, మీరు దీనిలో పరిశోధనలు చేయాలని, దీని సారాంశాన్ని మీరు పుక్కిట పట్టాలని, దీనిలో ఉన్న శ్లోకాలని దాదాపు 700 శ్లోకాలు మీరు చేశారు, ఇంగ్లీష్లోకి పద్యరూపంగా ఆవించారు, అసలు ఎందుకు అనిపించింది, దీనికి ప్రేరణ ఏంటి మీకు? భగవద్గీతకి ప్రేరణ చెప్పాలంటే
తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించిన ఒక గీతా గ్రంథంలో దానిలో ఉండేటువంటి ముందు మాట శ్రీ శిష్ల సుబ్బారావు గారని వారు ముందు మాట రాశారు. దాదాపు మధ్య వయసులో నాకు గీతలో ఈ అభిరుచి కలిగింది. ఈ గీతలో ప్రవేశించే నాటి వరకు కూడా సైన్సే గొప్పదనే అభిప్రాయం నాలో ఉండేది. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించిన ఒక గ్రంథంలో ముందు మాట చదివిన తర్వాత నా అభిప్రాయం మార్చుకున్నాను. కారణం ఏంటంటే దానిలో భగవద్గీతలో భౌతిక శాస్త్రం, రసాయనిక శాస్త్రం, జంతు శాస్త్రం, వృక్షశాస్త్రం అన్నీ కూడా ఇమిడున్నాయని చెప్పేసి వ్రాశారు. టోటల్ సైన్స్ అంతా కూడా దానిలో ఇమిడుందని వ్రాశారు. ఆ పర్టికులర్ లైన్ నన్ను బాగా ప్రభావితం చేసి ఇన్ని సైన్సులు దీనిలో ఉంటే మనం ఇన్నాళ్ళు దీనిలో చూడలేదేమిటి అని దానిలో అప్పటి నుంచి నేను దానిలో లోతుగా అధ్యయనం చేయడం జరిగింది. దాదాపు మధ్య వయసులో నేను దీనిలోకి వచ్చాను. అయితే అందరిలాగే ఘంటసాల గారి భగవద్గీత శ్లోకాలు కూడా నన్ను కొంతవరకు ప్రేరణ ఇచ్చాయి. కనుక ముఖ్యంగా ఆ తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క ముందు మాట మాత్రం నన్ను బాగా ప్రభావితం చేసింది. అదండి విషయం. అసలు ఈ భగవద్గీత, మీరు గీత చతుర్యుగి పేరుతో ఒక కార్యక్రమం ప్రారంభించారు. అంటే దీనిలో పోయే ముందు, ఇంతకుముందు మీరు ఒకటి గీత కమ్స్ అలైవ్ అని చెప్పి ఇంగ్లీష్లో మీరు ఒక పోయమ్స్ రాశారు, పోయిట్రీ. 700 శ్లోకాలని మీరు ఇంగ్లీష్లో పద్యరూపంగా శ్లోకాన్ని కాకుండా, అవునండి, అది ఎట్లా సాధ్యమైంది, ఎట్లా దానికి ఏంటి దానికి కాన్సెప్ట్? మీకు మంచి ప్రశ్న అడిగారండి. ఈ నేను పూర్వం ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో స్టూడెంట్స్ ఎక్కువగా మన తెలుగుని మర్చిపోయి ఇంగ్లీష్లోనే మాట్లాడడం మమ్మీ డాడీ కల్చర్ బాగా అలవాటైంది. ఇది చూసి ఏమిటి మన తెలుగుకి ఇంత వెనకబడుతనం వచ్చింది ఏమిటని నేను బాధపడేవాడిని. అప్పుడు మళ్ళీ నన్ను నేనే సముదాయించుకుని ఎందుకని మనం వాళ్ళకి ఇంగ్లీష్లోనే చెప్పకూడదు, ఇంగ్లీష్లో గీత చెప్తే శ్రీకృష్ణ పరమాత్మ అంగీకరించడా అని ఒక ఆలోచన వచ్చి వాళ్ళకి మామూలుగా రైమ్స్ లాగా ఈజీగా ఉండేలాగా కష్టమైనటువంటి సంస్కృత శ్లోకాలని ఇంగ్లీష్ పద్యాలుగా మార్చానండి. ఇంగ్లీష్ పద్యాలుగా మార్చి మొత్తం 700 ఇంగ్లీష్ పద్యాలు రాయడం జరిగింది. దానికి సుమారు 3 పైన పట్టింది నాకు. దాన్ని ఒక సభలో రాజమండ్రిలో మన పద్మశ్రీ కుటుంబరావు గారు, తుర్లపాటి కుటుంబరావు గారు వారు దీన్ని ఆవిష్కరించారండి పుస్తకాన్ని. ఇదండి విషయం. అంటే ఆ పద్యరూపం గావించాలనేది ఎందుకు అనుకున్నారు మీరు? అదే శ్లోకాలు ఎస్టీజ్గా చేయొచ్చు కదా. చేయొచ్చండి. అయితే పద్యం అనేటటువంటిది హృద్యంగా ఉంటుందని మన వాళ్ళు అంటూ ఉంటారండి. మనం వేమన పద్యాలు, సుమతి శతకం ఇవన్నీ కూడా చక్కగా మనం అనువుగా ఉంటాయి ఇవన్నీ జ్ఞాపకం ఉంచుకోవడానికి. చిల్డ్రన్స్ రైమ్స్ లాగా ఉండాలని నేను అభిప్రాయం పెట్టుకున్నాండి. మొట్టమొదటి గీత రైమ్స్ అని అంటే బాగుంటుంది అని అనుకున్నాను. కానీ అవి యాక్చువల్గా రైమ్స్ లాగే, కానీ గీత కమ్స్ అలైవ్ అంటే గీత ఇప్పుడు సజీవంగా ఉంది, సజీవమైనటువంటి శాస్త్రం ఇది అని చెప్పడం నా ఉద్దేశం. కాబట్టి ఎందుకో నాకు ఆత్మ ప్రేరణ కలిగి చివరి దశలో దాని గీతా రైమ్స్ అని అనుకున్నది గీత కమ్స్ ఎలైవ్ అని హెడ్డింగ్ మార్చానండి. అందువల్ల గీత సజీవంగా ఉంది, ఎప్పుడూ ఉంది, ఎప్పుడూ ఉంటుంది అని చెప్పడం నా యొక్క అభిప్రాయం. తర్వాత మీరు ఈ కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు గీత చతుర్యుగి అని. అంటే మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాం అనుకోండి, ద్వాపర యుగం, త్రేతాయుగం, కృతయుగం, వీటిల్లో కూడా మీరు గీత ఉందని చెప్పడం మీ ఉద్దేశం అంటారా? అవునండి, తప్పకుండా. ఎట్లా ఎలా ఉంటుంది? కారణం ఏంటంటే అండి, భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు ఉన్నాయండి. ఈ 18 అధ్యాయాల్లో కూడా జ్ఞానయోగం అనేటటువంటి అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు ఏమన్నారంటే, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం, వివస్వాన్ మనవే ప్రాహ మను రిక్ష్వాక బ్రవీత్ అని అన్నారండి. అని అంటే దాని అర్థం ఏంటంటే, దీని మొట్టమొదట వివస్వాన్ అనే పేరు కలిగినటువంటి సూర్యుడికి నేను ఇది చెప్పాను. అక్కడి నుంచి సూర్యుడు, మను తర్వాత ఇక్ష్వాకు, అలా పరంపరగా ఇది ఒకరి నుంచి ఒకరికి ఒక రాజ విద్య కింద అలా వచ్చిందనేటటువంటి ఒక అభిప్రాయం అది దానిలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. కనుక దాన్ని ఆధారంగా చేసుకుని కృతయుగంలో గీత ఉంది, త్రేతాయుగంలో గీత ఉంది, ద్వాపరయుగంలో గీత ఉంది, కలియుగంలో కూడా గీత ఉంది, గీత లేని సమయం లేదు, గీత లేని సమయం సృష్టిలో ఉండదు అనేటటువంటి నిశ్చితమైనటువంటి అభిప్రాయంతో నేను గీతా చతుర్యుగి అనేటటువంటి పుస్తకం వ్రాయడం జరిగిందండి. ఇది పరిశోధన గ్రంథం.
అయితే చాలామందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే యుద్ధం జరిగే సమయంలో అర్జునుడికి కృష్ణ భగవానుడు ఉపదేశించింది గీత. ఇప్పుడే గీత అనేది అసలు దానికి మూలం అని అంటున్నారు కదా. కానీ అది మరి పాత అంతకంటే ముందు యుగాల్లో కూడా అది ఉందని మీరు ఎట్లా చెప్తున్నారు? ఉందండి. అంటే ఇక్కడ వాస్తవం ఏంటంటండి, దృశ్య మాధ్యమాలు ప్రసార మాధ్యమాలు అన్ని యుగాల్లోనూ ఉన్నాయి వేరువేరు రూపాల్లో. ఉదాహరణకి మనం రేడియోలో వినేవారం పూర్వం, ప్రత్యక్షంగా నాటకాలు తోలుబొమ్మలాట్లు ఇలాంటివి చూసేవాళ్ళం, సర్కస్లు ఇలాంటివి చూసేవాళ్ళం. ఇప్పుడంతా కూడా ఎలక్ట్రానిక్ మాధ్యమం వచ్చేసింది కాబట్టి చూడడంలో చూసే పద్ధతుల్లో మార్పు వచ్చింది తప్ప దృశ్యం అనేది శ్రవణం అనేది ఎప్పుడు కూడా కామన్గానే ఉంది, పూర్వం ఇప్పుడు కూడా. విధానంలో మార్పు వచ్చింది అంతే. కాబట్టి మనం అసలైనటువంటి చూడడం వినడం ఈ రెండింటి ద్వారానే మనిషి నేర్చుకుంటాడు ఏదైనాను. ఈ చూడడం వినడం అనేటటువంటి దాని మీదే ఆధారపడి ఇప్పుడు ఈ మార్పులన్నీ జరిగాయి. అదేవిధంగా భగవద్గీత కూడా ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రూపంలో ఉంది. భగవద్గీత ఉంది కానీ దాని యొక్క రూపాలు మారాయి. శ్రీకృష్ణ భగవానుడు ఖచ్చితంగా అర్జునుడితో ఏం చెప్పారంటే, నేను ఈవేళ నీకు కొత్తగా చెప్పటం లేదు ఈ గీతని. ఈ గీత మొట్టమొదట ఆదినారాయణుడు సూర్యభగవానుడికి ఉపదేశించారు, సూర్యభగవానుడు మనువుకు ఉపదేశించారు, మనువు ఇక్ష్వాకుకు ఉపదేశించారు. అలా పరంపరాగతంగా ఒకరి నుంచి ఒకరికి సంక్రమించింది ఇది అని చాలా స్పష్టంగా చెప్పారండి. సూర్యుడు అనేటటువంటి దాన్ని ఆధారంగా చేసుకుని సూర్యాధార గీత ఇది. యాక్చువల్గా సూర్యుడే గీతకు ఆధారం. సూర్యుడు కిరణ రూపంలో తన యొక్క శక్తిని అన్ని యుగాల్లో కృత త్రేత ద్వాపర కలియుగాల్లో అలా ప్రసారం చేస్తూనే ఉన్నాడు. అవిచ్ఛిన్నంగా నిరాఘాటంగా జరుగుతూనే ఉంది ఇది ఈ ప్రక్రియ. అయితే ఇది సూర్య అంటే శ్లోక రూపంలో కాకపోయినా ఇది ఒక శక్తి, గీతా శక్తి, గీతా పవర్, గీతా ఎనర్జీ అని అనుకున్నప్పుడు అది సూర్యుడి ద్వారా ప్రతి ఒక్కరికి అందుతుంది అనేది ప్రత్యక్ష నిదర్శనం అండి. జనరల్గా ఇప్పుడు అంటే మన ప్రజల్లో చాలామందిలో ఉన్న ఒక అపోహ ఏంటంటే భగవద్గీత అనేది ఒక మతానికి సంబంధించిన గ్రంథము అని అంటుంటారు. దాంతో మీరు ఎంతవరకు అంగీకరిస్తారు? కానే కాదండి, ఖచ్చితంగా కాదు. మీరు ఎలా చెప్పగలరు? ఎందుకనంటామండి, ఇది మతం అనేటటువంటిది ఏంటంటే ఒక అభిప్రాయం అని అర్థం. మతం అంటే ఒక ధర్మాన్ని ఆధారంగా చేసుకునే అన్ని మతాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి ఇంగ్లీష్ వాళ్ళు ఈ పరికరాన్ని కనిపెట్టారు, దీన్ని మనం ఉపయోగించం అని మనం అంటలేదు. ఉపయోగించేటువంటి పరికరం ఏదైనా ఎవరు కనిపెట్టినా ఏ మతం వారు కనిపెట్టినా దాన్ని అందరం కూడా సమానంగా మనం ఉపయోగిస్తున్నాం. అలాగే ఇది కూడా ఒక పరికరం అని అనుకుంటే, ఒక సాధనం అని అనుకుంటే, గీత కూడా ఒక సాధనం అనుకుంటే, ఇది ఒక జీవన మార్గం, జీవన విధానం. గీత ఈజ్ వే ఆఫ్ లైఫ్, నాట్ సింప్లీ ఏ స్క్రిప్చర్. అందుకని దీన్ని మతంగా చేయడానికి, కాబట్టి ఇది మతాలకు అతీతమైనటువంటిదండి. ఇది ఒక జీవన విధానం, వే ఆఫ్ లైఫ్. జీవన విధానం అనేది ప్రతి ఒక్కరికి కావాలి. కాబట్టి ఈ జీవన విధానం నాకు వద్దు అంటే ఒక క్రమశిక్షణాపూర్వకమైనటువంటి జీవన విధానం. క్రమశిక్షణ అనేది ఏదైనా అలవర్చుకునే వరకు కొంచెం కష్టంగా ఉంటుంది, అలవర్చుకున్న తర్వాత అదే తేలికైపోతుంది. ఇంతకుముందు మీరు ఇంతకు ముందు యుగాల్లో కూడా అంటే దీని అవసరం అసలు ఎందుకు వచ్చింది? అప్పుడు కూడా ఎక్కువగా ఇప్పుడు కలియుగం అంటే ఒక ధర్మం ఒక మతం గురించి చెప్పాలి, అప్పట్లో ఎందుకు వచ్చింది అంటారు? ఇది ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పింది ఇది. ధర్మానికి అప్పుడప్పుడు గ్లాని జరుగుతూ ఉంటుందండి. ఇప్పుడు ఏదైనా ఒక పరికరం కానివ్వండి, ఏ విషయమైనప్పటికీ కొంత పాతపడడం అనేది లేకపోతే దానిలో కొంత డైల్యూషన్ అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ డైల్యూషన్ వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ కొంచెం రీజువనేట్ చేయవలసి వస్తూ ఉంటుంది. కాబట్టి ఇది ప్రతి విషయంలోనూ ఉన్నటువంటిది. కనుక ఇప్పుడు మన చిన్నప్పుడు వేమన శతకం చెప్పినట్టుగా ఇప్పుడు చెప్పరు వేమన శతకం. పద్యం అదే అయినప్పటికీ కూడా దాన్ని చెప్పేటువంటి పద్ధతి మారుతుంది. అలాగే ప్రతి యుగంలో కూడా గీతని బోధించేటువంటి పద్ధతి మారిందండి. ఆయా కాలానికి అనుగుణమైనటువంటి మార్పులతోటి గీత అనేటటువంటిది కృత త్రేత ద్వాపర యుగాల్లో ఉంది, కలియుగంలో కూడా నిస్సందేహంగా ఉంది. అంటే అప్పటి కాలమాన పరిస్థితుల ప్రకారం బోధన ఒకటి ఉండొచ్చు, తర్వాత దానిలో కూడా మార్పులు చోటు చేసి ఉండొచ్చు కదా. అప్పటి గీతకి ఇప్పటి గీతకి మనం వినే గీతకి అందులో ఉన్న తేడాలు ఏమన్నా వ్యత్యాసం ఉందంటారా? ఉన్నాయండి. అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కోర్టు జడ్జిమెంట్స్ తీసుకుందామండి మనం.
ఇప్పుడు సుప్రీంకోర్టు, హైకోర్టు ఇలాగా డిఫరెంట్ కోర్ట్స్లో ఎప్పుడు కూడా లా ఎప్పుడు ఒకలాగే ఉంది. ఆ లాని అన్వయించేటువంటి పద్ధతులు మారుతున్నాయి, ఇంటర్ప్రిట్ చేసే పద్ధతులు. ఒక్కొక్క జడ్జి ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. లా ఒకటే అయినప్పటికి కూడా ఒక కాలంలో తప్పు అయినటువంటిది, ఉదాహరణకు చెప్తాను, బ్రిటిష్ వాళ్ళు మనం పాలించే టైంలో ప్రభుత్వం పైన ఎదురు తిరిగితే దేశభక్తుడు అనేవారు, ఈవేళ చేస్తే దేశద్రోహం అంటారు. కాబట్టి విషయం ఒకటే అయినప్పటికీ, పని ఒకటే, క్రియ ఒకటే అయినప్పటికి కూడా ఆయా కాలాల్లో దాని యొక్క అన్వయం మారుతుందండి. అదేవిధంగా దీనిలో కూడా మార్పులు వచ్చాయి. ఇప్పుడు ప్రజెంట్ వర్తమాన యుగంలో, వర్తమాన సమాజంలో గీత ఒక అవసరం అంటే ఏ విధంగా ఉందంటారు? గీత యొక్క అవసరం, గీత యొక్క అవసరం పూర్వం కంటే ఇప్పుడు ఎక్కువగా ఉందండి. ఎందుకంటే మనిషి తన మీద తను ఎక్కువ ఆధారపడి ఆందోళనకు గురవుతున్నాడు. పూర్వం భగవంతుడి మీద భారం వేసేవాడు, మంచి చేసినా చెడ్డ చేసినా భగవంతుడే చేశాడని ఒక తృప్తిపడుతూ అలా జీవనం సాగించేవాడు. ఇవాళ అలా కాకుండా మానవుడు తన యొక్క స్వయం శక్తిని ఎక్కువగా పెంచుకున్నాడు. ఇది ఒక రకంగా మంచి విధానమే. ఇది భగవద్గీత వ్యతిరేకం కాదండి. ఇక్కడ ఒక విషయం తప్పకుండా చెప్పాలి మీకు. కర్మయోగి అని అంటూ ఉంటాం మనం. బాగా ఒక రంగంలో బాగా నిష్ణాతుడైనటువంటి వ్యక్తి ఈయన కర్మయోగి అని అంటూ ఉంటాం. మీరు కూడా అనేక సందర్భాల్లో విని ఉంటారు, చదివి ఉంటారు, చూసుంటారు. కనుక ఈ కర్మయోగి అంటే యోగా కర్మ సుఖవశీలం. అసలు యోగం అంటే ఏమిటి? భగవద్గీత అధ్యాయాలన్నిటికీ చివర యోగం అనేటటువంటి ఉంది. అసలు ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే అర్జున విషాద యోగం, విషాదంతో మొదలైంది. విషాదం అంటే ఏమిటి? దుఃఖం. దుఃఖం ఎందుకు వచ్చింది? భ్రమలో పడ్డాడు కాబట్టి దుఃఖం వచ్చింది. అసలు దుఃఖించవలసిన అవసరం లేదు. మంచి పని చేస్తున్నప్పుడు దుఃఖించవలసిన అవసరం ఉంది, ధర్మంగా నడుస్తున్నప్పుడు. కానీ అక్కడ అనవసరమైనటువంటి ఆలోచనలు వచ్చి అర్జునుడు ఒక గ్లానికి గురైనప్పుడు పరమాత్మ దాన్ని, ఆ భ్రమల్ని తొలగించేస్తాడు. కనుక ఆ విధంగా ఆయా కాలాల్లో దాని యొక్క అన్వయం మారుతూ ఉంటుందండి. ఇప్పుడు మొట్టమొదట కృతయుగంలో ఉన్నట్టుగా గీత ద్వాపరయుగంలో లేదు, త్రేతాయుగంలో ఉన్నట్టుగా లేదు. ద్వాపరయుగంలో అది వేరేగా ఉంది, దాన్ని మళ్ళీ రెనోవేట్ చేసి మళ్ళీ దాన్ని నవీకరణ చేసి గీతని ఆ సమయానికి, సందర్భానికి తగినట్టుగా భగవద్గీతను బోధించారండి. తర్వాత అండి, ఇప్పుడు ఎక్కువగా గీత అంటే ఇంత గొప్పది ఏదైనా కానీ చాలామందికి అవగాహన లేకపోవటం వలన ఏదన్నా కానీ గీత పైన చాలా ఇతర దేశాల్లో కూడా వీటిపైన గీత పైన పరిశోధనలు కూడా మనం పాత్రికల్లో వీటిలో చూస్తాం. ఇప్పుడు కొన్ని విషాదకరమైన సందర్భాలు, సన్నివేశాల సందర్భం కానీ ఇది వినిపిస్తుంటారు కొన్ని చోట్ల, ఎందుకంటే దానిలో ఉన్న ఏంటి? దానిలో ఉన్నది ఏంటంటే ఓదార్పండి. దానిలో ముఖ్యమైనటువంటి శ్లోకం ఏంటంటే జాతస్య ధ్రువో మృత్యు, ధ్రువం జన్మ మృతస్య చ, తస్మాద పరిహార్యర్థే నత్వం సోచితుమర్హసి. అంటే పుట్టినవాడు గిట్టక మానదు, గిట్టినవాడు మళ్ళీ పుట్టక మానడు. అనివార్యమైనటువంటి దీనికోసం నువ్వు అనవసరంగా బాధపడడం దేనికి అని అర్జునుడు ఓదార్పుగా చెప్పారు. కాబట్టి ఎవరి బంధువులైతే చనిపోయారో వాళ్ళు దుఃఖంలో ఉంటారు కాబట్టి మీ వాడు కూడా ఎక్కడొక్కడ పుడతాడు, మీరేం బాధపడక్కర్లేదు, ఇక్కడ ఈ రూపం లేదంటే వేరే రూపంలో ఇంకో చోట ఉంటాడు అని ఓదార్పుగా వినిపించడం తప్ప దానిలో తప్పేం లేదండి. ఇప్పుడు ఇది గీత, భగవద్గీత అనేది ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇది ఒక జీవన విధానానికి ఒక సాధనం లాగా. ఇది ఇది అలౌకికమైనది అనే ఒక భావన ఎలా పోగొట్టాలి? దీన్ని పోగొట్టడానికి ఉన్న మార్గం అది అలౌకికము అని మీరు ఏ విధంగా చెప్పగలరు? డెఫినెట్లీ ఎందుకు చెప్పగలనంటే దానిలో గీత మొత్తం కర్మయోగమేనండి. పని చేయి, పని చేయి, పనిని బాగా చేయి. ఏ పని చేయి అంటే ఆ సమయానికి అవసరమైనటువంటి పని చేయి. ఆ చేసే పనిని బాగా చేయి, ధర్మబద్ధంగా చేయి, నియమబద్ధంగా చేయి, క్రమశిక్షణగా చేయి అని చెప్పాడు. అదే కర్మయోగం. ఈ కర్మ ఏదైనా కావచ్చు, ఏమంటే పుస్తకం రాయడం కావచ్చు, లేకపోతే పుస్తకం చదవడం కావచ్చు, లేకపోతే ఒక ఉపన్యాసం ఇవ్వడం కావచ్చు, ఉపన్యాసాన్ని శ్రద్ధగా వినడం కావచ్చు, వంట చేయడం కావచ్చు, తినడం కావచ్చు, ఏ క్రియ అయినా పర్వాలేదు. ఆ చేసే పనిని చక్కగా చేయి, నువ్వు ఓ పద్ధతిగా చెయ్యి అన్నదే తప్ప కర్మ ఏది, కర్మ చెయ్యి. ఇప్పుడు బద్ధకంగా ఉండద్దు, సోమరితనంగా ఉండద్దు, చేసే పని బాగా చెయ్యి. ఈ పని చేయకుండా ఉండాలంటే కూడా ఎవరికి జరగదండి. ఇప్పుడు రెప్పలు వేయకుండా ఉండలేము, శ్వాసక్రియ లేకుండా ఉండలేము, ఇంకా గుండు కొట్టుకోవడం, నాడి కొట్టుకోవడం మన చేతులు లేవు. ఇవన్నీ అప్రయత్నంగా జరిగేటువంటి పనులు. కాబట్టి
నా కశ్చిత్ క్షణమపి, ఒక క్షణం కూడా నువ్వు ఉండాలన్నా కానీ ఉండలేవు పని లేకుండాను. పని అంటే మనకు కనిపించేది పని కాదు, కనపడకుండా జరిగేది గుండు కొట్టుకోవడం, నాడి కొట్టుకోవడం, రక్త ప్రసరణ ఇలాంటివన్నీ కూడా మన ప్రమేయం లేకుండా జరిగిపోతూ ఉంటాయి, అనియంత్రణగా అనియంత్రిత కర్మలు. కనుక ఇవన్నీ మనకు కనపడపోయినప్పటికీ జరుగుతున్నాయి. కనుక మనం పర్పస్ఫుల్గా ఉద్దేశపూర్వకంగా చేసే పనుల్ని, నువ్వు చేసే పనిని బాగా చేయి అన్నదే తప్ప భగవద్గీతలో నువ్వు సోమరితనంగా ఉండు లేకపోతే చేదస్తంగా ఉండు అని ఎక్కడా చెప్పలేదండి. కాబట్టి ఇది అన్ని కాలాల్లో కంటే ఈ కాలంలో ఆందోళనకు ఎక్కువ గురవుతున్నాడు కాబట్టి లేనిపోయినటువంటివన్నీ భ్రమలకి లోనై తనే అనుకుంటున్నాడు, తన భారాన్ని తన మీద వేయమని చెప్పాడు భగవంతుడు. ఒకళ్ళ మీద మనం ఒక బాధ్యత పెట్టినప్పుడు మనం తేలిక అవుతామండి. కనుక తన మీద బాధ్యత పెట్టి పని మానేయమని చెప్పలేదు, పని చేసుకోమని చెప్పాడు. అంతేగాని దైవాన్ని నమ్మేసి పని మానేస్తే పని అవ్వలేదు ఫలితం రాలేదంటే అది మూర్ఖత్వం అవుతుంది. అదండి. తర్వాత మీరు ఈ పుస్తక రచనలు అంటే భగవద్గీత మీద కాకుండా ఇంకేమేమి రచనలు చేశారు మీరు? పుస్తక రచనలు కాకుండా, మంచి ప్రశ్న అడిగారండి. భగవద్గీతలో మహాత్మా గాంధీ గారు ఎంపిక చేసినటువంటి శ్లోకాలని, స్థితప్రజ్ఞయోగ శ్లోకాలని ప్రత్యేకంగా ఒక సీడీ కింద తయారు చేశానండి. దాన్ని గీతలో నుంచి కొన్ని సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ గీతలో 2వ అధ్యాయం అన్నిటికీ కూడా గుండెకాయలాడిదండి. మొత్తం 18 అధ్యాయాలు ఉన్నాయి గీతలో. సాంఖ్యయోగం అనేటటువంటి 2వ అధ్యాయంలో మొత్తం అంతా ఉంది. మిగతా అధ్యాయంలో దాన్ని విస్తరించి చెప్పారు. మొట్టమొదటి అధ్యాయం ఊరికే పరిచయం అంతే. ఇప్పుడు మీరు నన్ను ఎలా పరిచయం చేస్తున్నారు అలా పరిచయం అంతే. కాబట్టి ఈ 2వ చెప్పవలసిందంతా చెప్పేశారండి, మొత్తం 72 శ్లోకాల్లో. దాన్ని ఇంకా డీటెయిల్డ్గా మిగతా అధ్యాయాల్లో చెప్పారు. మొత్తం 18 అధ్యాయాలు ఉన్నాయి. ఆ 18 అధ్యాయాల్లో 2వ అధ్యాయం అయినటువంటి సాంఖ్యయోగం గొప్పది. ఆ సాంఖ్యయోగంలో స్థితప్రజ్ఞయోగం అని కొంత పార్ట్ ఉందండి. దానిలో 18 శ్లోకాలు ఉన్నాయి మొత్తం. గాంధీగారు మాత్రం 16 శ్లోకాలు సెలెక్ట్ చేశారు ముఖ్యమైనవని. ఆ 16 శ్లోకాలని నేను విడిగా ఒక ప్రముఖ గాయకుడు, సినీ నేపథ్య గాయకుడు వి రామకృష్ణ గారి చేత పాడించానండి. నేనే దానికి వ్యాఖ్యానం చెప్పాను, తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీలో. అది నా సొంత అభిప్రాయంతో చేశానండి. అది ఇంతవరకు ఇతరులు ఎవరు చేయలేదండి. అంటే గాంధీ గారు చెప్పిన 16 శ్లోకాలు సెలెక్ట్ చేసిన 16 శ్లోకాలు ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి? స్థితప్రజ్ఞయోగం. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కర్మయోగం అని. కర్మయోగి ఎప్పుడవుతాడంటే స్థితప్రజ్ఞత. స్థితప్రజ్ఞత అంటే స్టడీ టాలెంట్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు లైట్ ఉందండి, లైటు ఫ్లికర్ అవుతూ ఉంటే కాంతి బాగా రాదు, అలాగే ఆ ఫ్లికరింగ్ లేకుండా ఉంటే కాంతి బాగా వస్తుంది. అలాగే ఇప్పుడు మనలో ఉండేటువంటి టాలెంట్ కూడా ఒక మాట బాగా ఉండి, ఒక మాట బాగా లేక, ఒక మాట ఉమాదిరిగా ఉండి డిఫరెంట్గా ఉంటుంటే, పొద్దున ఒకలాగా, మధ్యాహ్నం ఒకలాగా, సాయంత్రం ఒకలాగా, లేకపోతే వాన వచ్చినప్పుడు ఒకలాగా, ఎండ వచ్చినప్పుడు ఒకలాగా, అలా ఉంటుంటే అది స్థితప్రజ్ఞత్వం కాదండి. ఆ ప్రజ్ఞ ఎలా ఉన్నప్పటికీ కూడా ఇతని కండిషన్ అలాగే ఉండాలి. మైండ్ ఇది మైండ్కి అవకాశవాదంగా ఉండకూడదు, పరిస్థితులను బట్టి మారిపోకూడదు, ఫిక్స్డ్గా ఉండాలన్నమాట. ప్రజ్ఞ అంటే టాలెంట్. ఆ టాలెంట్ ఎప్పుడు కూడా ఎక్కువ తక్కువలు కాకుండా దాన్ని మనం చూసుకుంటూ ఉండాలి. అందుకని అది స్టడీగా ఉండాలంటే మన అలవాట్లు బాగుండాలి, మన ఆలోచనలు బాగుండాలి, మన వాతావరణం బాగుండాలి, మనం వినేవి బాగుండాలి, తినేవి బాగుండాలి, కనేవి బాగుండాలి. ఈ 3 బాగున్నప్పుడు ఆటోమేటిక్గా అన్నీ బాగానే ఉంటాయి. ఇప్పుడు ఈ 16 శ్లోకాలని మీరు జనబాహుళ్యంలోకి తీసుకెళ్ళండి పెట్టి, అంటే అప్పటి వరకు ఎవరు కూడా దీన్ని వెలుగులోకి తీసుకురాలేదండి. స్థితప్రజ్ఞయోగం గొప్పదని అందరూ అనేవారు, కానీ దాన్ని ప్రత్యేకించి ఎవరు ఒక సిడీ కింద చేయించలేదండి. అది నేను చేశానండి. 2003 గోదావరి పుష్కరాలు అప్పుడు చేశాను. ఇప్పుడే నా దగ్గర ఉన్నాయండి రికార్డు అవి. ఆచరణ గీతాన్ని పేరు పెట్టానండి దానికి. స్థితప్రజ్ఞయోగం అంటే జనానికి ఎక్కువ మందికి అర్థం కాదు, కానీ ఆచరణ గీత. గీత అనేది పారాయణ కోసం కాదు, ఆచరణ కోసం ఉంది అని చెప్పడం నా ఉద్దేశం. అందులో ఇంకా 2 శ్లోకాలు మినహాయించారు గాంధీ గారు. అంటే అవేంటంటే, స్థితప్రజ్ఞశ్చ కా భాష. స్థితప్రజ్ఞ అంటే అతని భాష ఎలా ఉంటుంది, అతను ఎలా నడుస్తాడు, ఎలా తింటాడు, ఎలా డ్రెస్ చేసుకుంటాడు, ఎలా పడుకుంటాడు అని అడిగాడు. ఇవన్నీ చిన్నపిల్లల ప్రశ్నలు అటు. కాబట్టి ఇవన్నీ అనవసరం అని చెప్పి ఆయన డిలీట్ చేశాడు 2 ఇలాంటి శ్లోకాలు. తర్వాత మీరు ఈ గీత పైన జరిగిన ఈ సెమినార్స్ వీటిలో కూడా పాల్గొన్నారు, ఇది ఎప్పుడు? అవునండి, 2016లో. ఇప్పుడు ఇది పాంచజన్యం అంటారండి, హర్యానా గవర్నమెంట్ యొక్క సింబల్ ఇది. కురుక్షేత్ర యూనివర్సిటీ వాళ్ళు ఇంటర్నేషనల్
ఇంటర్నేషనల్ సెమినార్లో నేను పార్టిసిపేట్ చేసినప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడండి, మై వ్యూస్ ఆన్ గీత. అందరూ కూడా, నేను ఒక 10 నిమిషాలే టైం దొరికింది నాకు. ఆ 10 నిమిషాల్లో నేను చెప్పవలసిందంతా చెప్పాను. చెప్పిన తర్వాత స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారండి అంతా ఫారినర్స్ అంతా లేచి. దానికి జ్ఞాపికగా దీన్ని నాకు ఇచ్చారండి. అంటే ఏం చెప్పారు, దేని గురించి? అంటే ఇప్పుడు గీత అనేటటువంటిది పారాయణ గ్రంథం కాదు అనేది ఫస్ట్ పాయింట్ అండి. దానికి ఆచరణ గీతగా నేను ఇచ్చేసాను. కనుక అతి ముఖ్యమైనటువంటిది ఏంటంటే, ఈవేళ కురుక్షేత్రం అనేటటువంటిది ఒక క్షేత్రం ఉందండి, తీర్థయాత్ర. ఆ కురుక్షేత్రంలోనే భగవద్గీత పుట్టింది. అంటే మహాభారత యుద్ధంలో భగవద్గీత ఆవిర్భవించింది. అది ఆ భగవద్గీత కురుక్షేత్రంలో ఆవిర్భవించినటువంటి ఆ సన్నివేశాన్ని మనం ప్రత్యక్షంగా వెళ్ళి అక్కడ ఆ ప్రదేశాన్ని చూస్తే ఉండేటువంటి అనుభూతి వేరుగా ఉంటుంది. ఇక్కడ ఉండే పుస్తకాల్లో చదవడం లేకపోతే కురుక్షేత్రం గొప్పదని అనుకోవడం వల్ల ఏం ఉపయోగం లేదు. కనుక ఆ అవకాశం నాకు 2016లో భగవంతుడు కల్పించాడు. అంటే నేను చేస్తున్న పనులకి భగవంతుడు ముద్ర వేశాడు అనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం నాకు అప్పటి నుంచి ఇంకా బాగా కలిగింది. అక్కడే నేను ఇప్పుడు పెట్టుకున్నటువంటి ఓంకారం బొట్టు కూడా పెట్టుకోమని అక్కడే ప్రేరణ వచ్చింది నాకు. కనుక ఓంకారం సాధారణంగా ఎవరు పెట్టుకోరండి, కానీ ఆ ప్రేరణ నాకు ఎందుకో బాగా అమితమైనటువంటి ప్రేరణ వచ్చి అప్పటి నుంచి నేను ఓంకారాన్ని నేను తిలకంగా ధరిస్తున్నాను. ఓంకారానికి భగవద్గీతకి కూడా ఏమైనా తప్పకుండా ఓం అనేటటువంటి ప్రణవనాదం అంటారండి. ప్రణవం అంటే ఆ ఊ మా అనేటటువంటి ఈ 3 శబ్దాలు దానిలో ఉన్నాయండి. 3 అక్షరాల యొక్క కలయిక ఓం. అసలు సృష్టిలో మొట్టమొదట నాదబ్రహ్మ అని చెప్పేసి ఓంకారమే పుట్టింది. సృష్టిలో ఈ చరాచర జగత్తంతా లేనప్పుడు నాదబ్రహ్మగా ప్రణవం ఆవిర్భవించిందండి. ప్రణవం తర్వాతే అంతా కూడా వచ్చింది. కనుక ఓంకారానికి అత్యంతమైనటువంటి అది త్రిమూర్తి స్వరూపం అని కూడా అంటారు. బ్రహ్మ విష్ణు శివాత్మికం అయినటువంటిది. ఇదండి విషయం. అయితే ఇప్పుడు ఇవన్నీ రాశారు, ఇప్పుడు మీ ఎయిమ్ ఏంటి? ఇంకా మీరు దీని మీద ఇంకా పరిశోధన చేసి ఇంకా లోతుగా చేస్తున్నారా? మీ లక్ష్యం ఏమిటి? దీన్ని ఏ స్థాయికి తీసుకెళ్లాలనుకుంటున్నారు? దీన్ని ఓకే, చాలా మంచి ప్రశ్న అండి. ఇది నేను అల్టిమేట్గా భగవద్గీతలో ఇంకా పరిశోధన చేయక్కర్లేదు అనే విధంగా ఒక ప్రక్రియ రూపొందించానండి. దాని విషయం ఏంటంటే, భగవద్గీత ఆచరణ గ్రంథం అని స్వామి వివేకానంద చెప్పారు. కాబట్టి ఆచరణ గ్రంథం అని నేను కూడా జనంలోకి తీసుకెళ్లాలని నా ఉద్దేశం. ఇది కేవలం పుస్తకాలకు పరిమితంగా ఉండకూడదు, శ్లోకాలకు మాత్రమే పరిమితంగా ఉండకూడదు, పోటీలకు మాత్రమే పరిమితంగా ఉండకూడదు. ఇది నిత్య జీవితంలో ఒక ఆటోమేటిక్గా నిత్య జీవితంలో ఉండాలి. అంటే కర్మయోగిగా ఉండాలి మనుషులు, జ్ఞానయోగిగా ఉండాలి, భక్తియోగిగా ఉండాలి. ఈ 3 కూడా ఉన్నారండి, ఇవాళ కూడా ఉన్నారు. వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఎవరు కర్మయోగి, ఎవరు జ్ఞానయోగి, ఎవరు భక్తియోగి అని కేటగరైజ్ చేసి వాళ్ళందరికీ గీతా జయంతి నాడు అవార్డులు ఇచ్చేటువంటి ఫంక్షన్ ఒకటి ఏర్పాటు చేస్తున్నామండి. లాస్ట్ ఇయర్ ఎక్స్పెరిమెంటల్గా చేసాం. మా మిత్రులు జర్నలిస్టు మ్యాగజైన్ ఎడిటర్ గారికి కూడా కర్మయోగి అవార్డు ఇచ్చామండి. అలాగే అనేక మందికి వివిధ రంగాల్లో, కొంతమందికి కర్మయోగులు, కొంతమందికి జ్ఞానయోగులు, కొంతమందికి భక్తియోగులు అనేటువంటి అవార్డ్స్ ఇవ్వడం అనేది గత గీతా జయంతికి ప్రారంభం చేసామండి 2017లో. ఇప్పుడు 2018 గీతా జయంతికి భారీ స్థాయిలో చేయాలనేటటువంటి ఒక సంకల్పం ఉందండి. ఇది ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ జరగలేదండి. భగవద్గీత ప్రసంగాలకి, బోధనలకి, పోటీలకి పరిమితమైంది తప్ప ఈవేళ సమాజంలో ఉన్నటువంటి కర్మయోగులు ఎవరు? ఎవరో చనిపోయిన వాళ్ళు వాజ్పేయి గారు కర్మయోగి, లేకపోతే తులసీదాస్ కర్మయోగి, కబీర్దాస్ కర్మయోగి అని అనడం తప్పని అన్న, కానీ ఈవేళ సజీవంగా ఉన్నటువంటి కర్మయోగులను ఎందుకు గుర్తించరు? మీరు అనేక రంగాల్లో ఉన్నారు, కళారంగంలో ఉన్నారు, సాహిత్య రంగంలో ఉన్నారు, పత్రికా రంగంలో ఉన్నారు, మరి అనేకమైనటువంటి మొత్తం 24 కళలు ఉన్నాయి. 24 కళల్లో కూడా కర్మయోగులు ఉన్నారు. ఆ కర్మయోగులు ఎవరనేటటువంటిది, వాళ్ళకు కొన్ని కర్మయోగి ఎలా ఉండాలనే దాని మీద కొన్ని పారామీటర్స్ ఉన్నాయండి. జ్ఞానయోగి ఎలా ఉండాలనే దాని మీద పారామీటర్స్ ఉన్నాయి. భక్తియోగి ఎలా ఉండాలనేటటువంటి దాని మీద పారామీటర్స్ ఉన్నాయి. పారామీటర్స్ అన్నీ కూడా మీరు గీత నుంచి తీసుకున్నవి? తీసుకున్నవి. నేను ఇది ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ జరగలేదండి గీతలో. అంటే ఇది ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను, దయచేసి అహంకారం అని అనుకోవద్దు. ఇటువంటి కృషి కర్మయోగులు ప్రపంచంలో ఎవరున్నారు? గుంటూరులో కర్మయోగులు ఎవరున్నారు? లేకపోతే విజయవాడలో కర్మయోగులు ఎవరున్నారు? లేకపోతే మన రాష్ట్రంలో ఎవరున్నారు? అనేక మంది ఉన్నారు, కొన్ని 1,00,000 మంది ఉన్నారండి ఈవేళ కూడా. లక్షల సంఖ్యలో కూడా అందరికీ మనం ఇవ్వలేం. మనకు అందుబాటులో ఉన్నవాళ్ళు, మన శక్తికి తగిన వాళ్ళు,
మన ఆలోచనలకి తట్టిన వాళ్ళు తప్ప. కర్మయోగ ఇది ఏమవుతుందంటే, ఒక మంచివాడిని గనక మనం ప్రశంసించి వీడు కర్మయోగం అన్నాం అనుకోండి, వాడు తప్పులు చేయకుండా ఉంటాడు, జాగ్రత్తగా ఉంటాడు. అమ్మో నన్ను కర్మయోగం అన్నారు, జాగ్రత్తగా ఉండాలి నేను. ఇప్పుడు నాయకుడైనా ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో మనం అక్కడ పెట్టిన తర్వాత, ఒక మినిస్టర్నో, అతను తప్పకుండా జాగ్రత్తగా ఉండి తీరవలసినటువంటి అగత్యం ఏర్పడుతుంది. అలాగే ఇతను కర్మయోగి మనం అని ఒక అవార్డు ఇచ్చి అతనికి ఒక బిరుదు ఇచ్చిన తర్వాత, అతను మామూలుగా అందరు మనుషుల్లాగా చరించి అకతాయిగా ఉండలేడు. కాబట్టి అదో రకంగా అతన్ని బంధించడమే. కాబట్టి కర్మయోగి అంటే ఇలా ఉండాలని మిగతా వాళ్ళు కూడా ఆదర్శంగా తీసుకుని కర్మయోగులుగా మారడానికి కూడా ఇది సహకరిస్తుందన్న ఉద్దేశం అండి. ఇంతకు మించినటువంటి కృషి నేను ఇంకోటి గొప్ప చేయలేదని కూడా నేను అనుకుంటున్నాను. దీన్ని నా జీవితాంతం కూడా ప్రతి సంవత్సరం గీతా జయంతికి కొంతమంది కర్మయోగుల్ని, కొంతమంది జ్ఞానయోగుల్ని, కొంతమంది భక్తి యోగుల్ని ఎంపిక చేసి ఒక కమిటీ వేసి, ఆ కమిటీ ద్వారా ఎంపిక చేసి వాళ్ళకి అవార్డులు ఇవ్వాలనేటువంటి సంకల్పం ఉందండి. గత సంవత్సరం దీన్ని ప్రయోగాత్మకంగా చేసాం. ఈ సంవత్సరం కొంచెం భారీ స్థాయిలో చేయాలని అనుకుంటున్నామండి. అలా ప్రతి సంవత్సరం చేయాలనేది నా జీవితాశయం అండి. మంచి ప్రయత్నం. ఇప్పుడు గీతాసారాన్ని, గీత మీద దాన్ని అవపోసన పట్టి మీరు అందులో ఉన్న అంశాలని కూడా ఇప్పుడు వర్తమాన సమాజంలో కూడా గీత సారానికి అనుగుణంగా, దానిలో ఉన్న ఒక ప్రామాణికాలకు అనుగుణంగా నడుచుకునే ఇక్కడ కర్మయోగుని గుర్తించి వాళ్ళని గుర్తించాలని అనుకోవటం మంచి ప్రయత్నం అండి. మీ యొక్క విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మీకు ధన్యవాదాలండి. ఈరోజు సుబ్బారావు గారితో పరిచయం. ఇప్పుడు గీతా చతుర్యుగి పేరుతో పొక్కూరు సుబ్బారావు గారు మన ప్రేక్షకుల కోసం ప్రతి వారం ఒక సరళమైన రీతిలో ఇది అందిస్తారు. అందుకని మన గీతానందం పక్కులూరి పక్కులూరి సుబ్బారావు గారు యొక్క ప్రయత్నాలకు కూడా ఆదరిస్తారని అందరూ ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమం నమస్కారం.